పరిశుద్ర ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సాయంత్రకాల సమయం బట్టి వందనాలు ప్రభా. మన సండే స్కూల్ ని నేను ప్రార్థించిన ప్రారంభించుండగా తండ్రి ప్రభా, మీ తోడుకాబ్దాలను అనుగ్రహించండి. కార్యక్రమం అంతట్లో మీ తోడుకాబ్దాలను అనుగ్రహించండి నాయనా. నీవే మాత్రం ఉండి నడిపించండి అయ్యా ప్రభా. ఇంకా నైనా ప్రభా, బిడ్డలందరూ కూడా నైనా చక్క నీ వాక్యాన్ని నేర్చుకుంటున్నారు తండ్రి. వారిని బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నావు వారినైనా ప్రభా. అనేక విధాలుగా నైనా వారిని చక్కగా నేర్చుకొని ఇంకా అనేక మందికి నైనా ప్రభా వారు కూడా పంచటకు సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న నిమ్యాకను బట్టి, శ్యామలకను బట్టి, అలాగే ప్రజలను బట్టి ప్రభా, చేసిన ప్రతి కార్యం బట్టి నీ కృతజ్ఞత తెలుస్తూ నైనా మమ్మల్ని మీరే ఉండి నడిపించమని, అలాగే అంకుల్ని బట్టి మనం ఆచరిస్తూ మనం మేము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ఇప్పుడు ఏంటి పిల్లలు, యాక్షన్ సాంగ్స్? ఓ సూపర్, ఎనర్జెటిక్ గా ఉన్నారు చాలా మంది. కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారన్నా, మీరు కూడా వీడియోస్ దబ్బా ఓపెన్ చేసేసుకోండి. అందరం కలిసి యాక్షన్ సాంగ్ చేద్దామా? ఆర్ యు రెడీ పిల్లలు? ఓ yes, yes, Jesus. ఓకే, నిన్న నేర్చుకున్న పాట చేద్దాం ఫస్ట్, ఓకేనా? సిలువ బలి నీ యొక్క నికోసమని ఈ సత్
రాజాదిరాజుగా రారాజు యేసుడే రాబోవు నేడో రేపు తెలుసా ఈరోజు సిద్ధమా మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినే నయ్యా చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతినే నయ్యా మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినే నయ్యా పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా ఏసయ్యా నా రక్షక క్షమించి బాగు చేయయ్యా ఏసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా నన్ను చేర్చుకో నేను సిద్ధమే
నన్ను చేర్చుకో నేను సిద్ధమే. ఏంటిది ఒక చెవిటి వాడు అలాగే మూగవాడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు, అలాగే చెవులు వినపడలేని స్థితిలో ఉన్నాడు. ఆయన్ని ఏసయ్య స్వస్థపరిచాడు కదా. మన జీవితాల్లో కూడా మనం స్పిరిచువల్ గా మనము ఏమైపోయాం, చెవిటి వాణిగా అయిపోయాం, అలాగే మూగవాణిలా అయిపోయాం, అలాగే గుడ్డి వాణిగా అయిపోయాం. ఇవన్నీ పాపపు లోకంలో ఉన్న మనం ఏసయ్య ఏం చేశాడు, రక్షణలోకి తీసుకొచ్చాడు కదా పిల్లలు. మళ్ళీ చేద్దామా ఇంకోసారి పాట. Are you ready? Oh, yes, yes, Jesus. Nannu pilachina needu swaramunu vinale nichavulu navayya. కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నావయ్యా. నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నావయ్యా. కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు ఏసయ్యా. నా రక్షక క్షమించి బాగు చేయయ్యా. ఏసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే. నన్ను చేర్చుకో నేను సిద్ధమే. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినే నయ్యా. చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడినై తినేనయ్యా. మూర్ఖ మనస్సుతో పాప బుద్ధితో చెవిటి వాడినై తినేనయ్యా. చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడినై నా రక్షక క్షమించి బాగు చేయయ్యా. ఏసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే. నన్ను చేర్చుకో నేను సిద్ధమే. పిల్లలు చాలా 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 అద్భుతంగా చేశారు. మనం కూడా ఇలాంటి పాపపు స్థితిలో ఉన్నప్పుడు, పాపము చేస్తున్నప్పుడు ఏసే ఏం చేశాడు, మనల్ని ఇలా చేర్చుకున్నాడు కదా పిల్లలు. మళ్ళా ఇంకోసారి మనం ఏదైనా ఈ పాట ఇలాంటి పాటలు ఎప్పుడైనా విన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ మన హృదయపూర్వకంగా, దేవుడు నన్ను క్షమించు, నేను పాపం గుడ్డిలో ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నావు అని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తాను అని చెప్పి ఏసయ్యను ఆ హృదయంలో చేర్చుకో పిల్లలు. ఈ పాటలు ఎప్పుడైనా చేసినప్పుడు కూడా ఆరాధిస్తూ సంతోషంగా చేయాలి పిల్లలు. ఓకేనా? సూపర్ వండర్ఫుల్, చాలా గుడ్ 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 పిల్లర్, వెరీ గుడ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఓవర్ టు ప్రజ్వల. థ్యాంక్ యూ అక్క, మంచి సాంగ్ నేర్పించారు శ్యామలక్క. పిల్లలైతే చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకున్నారక్క, ఒక ఇద్దరు ముగ్గురు తప్ప.
కదా చూసారా మీరు అందరూ అందరూ ఆన్ చేశారు ప్రజ్వల్ అక్క చూసాను ఆన్ చేసిన తర్వాత ఏమో ఒకళ్ళిద్దరు యాక్షన్ సాంగ్ చేయలేదు అక్క అవునక్క నేను చూసాను ఏసై ఎంత బాధపడి ఉంటారు కదా అవునక్క అయ్యయ్యో తప్పకుండా చేసేస్తారా వెరీ గుడ్ ఓకేనా పిల్లలు ఓకే నేను మాట ఇచ్చాను మీరు మాట మీద నిలబడ్డారు అయితే ఓకే శ్యామకు చూస్తారు ఓకే నిమ్మక్క మరి పిల్లలు నిన్న సాంగ్స్ పంపించడం జరిగింది కానీ శాలిం అంకుల్ రాసిన పాటను పాడి ఎవరు పంపించట్లేదు కదా శ్యామక్క మీరు చూసారా చూసాను చూసాను మరి ఒకసారి మళ్ళీ నువ్వు క్లియర్ గా చెప్తావా మరి మా పిల్లలకి ఎస్ అక్క నేను ఆల్రెడీ ఒక వీడియో పంపించాను చూసారా పిల్లలు అందరూ చూసారా థమ్స్ అప్ చూపించండి చూసింది అయితే చూసారా యూట్యూబ్ లింక్ పంపించాను కొంతమంది చూసారు కొంతమంది చూడాల ఓకే నేను మళ్ళీ ఈ రోజు కూడా పంపిస్తాను పిల్లలు ఆ పాటే మీరు పాడి పంపించాలి ఓకే యాక్షన్స్ తో మీరు ఆ పాట పాడి పంపించాలి ఓకేనా మీరు ఆడియో అయినా పంపించొచ్చు వీడియో అయినా పంపించొచ్చు ఓకే ఫైన్ అర్థమైందా పిల్లలు మళ్ళీ నేను ఈ రోజు పంపిస్తాను చూడండి క్లియర్ గా చూసి ఆ పాట నేర్చుకుని పంపించండి ఓకేనా వెరీ గుడ్ పిల్లలు మీరు అందరు చాలా మంచోళ్ళు నేను ఈ రోజు చూడాలనుకుంటున్నాను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను చాలా క్రియేటివ్ గా చేస్తారని నేను నమ్ముతున్నాను వెరీ గుడ్ ఓకే అక్క అయితే మన హోంవర్క్ చెక్ చేసేద్దామా ఓకే చేసేద్దాం ఆరన్ ఆరన్ ప్రైజ్ ది లార్డ్ చేయలేదా ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ ఆకాష్ చూస్తే అర్థం అయిపోద్ది ఆకాష్ అనే చాలా బాగుంది నాన్న ఆకాష్ గాడ్ బ్లెస్ యూ సూపర్ ఆకాష్ ప్రైజ్ ది లార్డ్ ఎలక్షన్ నాని వాళ్ళు స్పాట్ లైట్ అవ్వట్లేదు అక్క మళ్ళీ వద్దాం ఏంజలీనా ఏంజలీనా ప్రైజ్ ది లార్డ్ ఆ ఏంజలీనా గాడ్ బ్లెస్ యు బేబీ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ ఏంజలీనా వెరీ గుడ్ బాగుంది బాగుంది తల్లి చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది ప్రైజ్ ది లార్డ్ నెక్స్ట్ అన్నా గ్రేస్ ఈ అన్నా గ్రేస్ వాళ్ళు కూడా పాటలు పాడి పంపించినట్టున్నారు కదా వీళ్ళందరు గ్రూప్ కలిసి అవునక్క పిల్లలు మీరు చాలా చాలా బాగా పాడారు పిల్లలు కానీ విచారకరమైన సంగతి ఏంటంటే అది కాదు పిల్లలు ప్రజలక్క మీకు పంపించింది కదా వీడియో సాంగ్ ఒకటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆ పాట మీరు పాడాలి అర్థమైందా ఈసారి మీరు అందరు కలిసి ఏం చేస్తారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ తో ఉన్న పాట ఉంది కదా మీరు ఇన్స్ట్రుమెంట్స్ వాయించాల్సిన ఆ పాట పాడితే చాలు ఓకేనా మీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని వాయించండి ఓకే కానీ అందులో ఉన్న పాటను మీరు నేర్చుకుని పాడండి పిల్లలు గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ అందరు నేర్చుకుని రండి ఓకే ఓకే అక్క థ్యాంక్ యూ నెక్స్ట్ జానథన్ డేవిడ్ అయిపోయిందా జానథన్ చాలా ప్రయాసపడ్డా గానీ ఏం చూపించావో కూడా అర్థం కాలే ఎలా తీసావు అలా పెట్టేశావు అయ్యో జానథన్ అదేం చూపించకు ఇప్పుడు కీర్తనలు ఏం చూపించకు అది నువ్వు చక్క వీడియోస్ పంపించు అది కాంపిటీషన్ కదా ఇందులో చూపించకూడదు ఫైనల్ గా నేను చెప్తాం జానథన్ అప్పుడే చేస్తాడు నిన్నే చెప్పు ఈ రోజు చేసి చూపించేస్తున్నాడు వా జానథన్ వెరీ గుడ్ కానీ నీ దగ్గర ఉంచుకో మేము అడిగినప్పుడు చూపించు ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నానా
భలే ఉందిరా చాల్స్ చాలా చాలా బాగుంది నీ మౌత్. మమ్మీ క్లిప్ పెట్టారు బుక్ కి. వావ్ మమ్మీ క్లిప్ పెట్టారు బుక్ కి. వావ్ నైస్ మిన్నీ అక్క. వావ్ బాగుంది నాన్న వెరీ గుడ్. చాలా బాగుంది సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ నాన్న. బ్లెస్ యూ. బ్లెస్ నిమ్మక్క బ్లెస్ అక్క చెప్పాలక్క మాకు. ఎంత పెద్ద చెవులు, ఎలిఫెంట్ చెవులా ఉన్నాయి, భలే ఉన్నాయి. మళ్ళా చెప్పు. నా చెవుల్ని నోరుని దేవుడు స్వస్థపరిచి బాగు చేశారక్క, అప్పుడు నాకు మాటలు వచ్చి చెవులు కూడా వినిపించాయి. వెరీ గుడ్ వెరీ గుడ్. సమక చూసారు ఎంత పెద్ద చెవులో. మరి పప్పెట్ షో కూడా చెయ్యి. ఇందాక మమ్మీ పట్టుకుంది కదా, అదొకసారి చెయ్యి నువ్వు. చెప్పు, గట్టిగా చెప్పాలి. నోటిని స్వస్థపరిచారక్క. అబ్బా వాయిస్ మార్చలేదమ్మా. మాట్లాడు సరదా మాట్లాడు. నా చెవులని నోరుని ఏసయ్యా స్వస్థపరిచారక్క, అప్పుడు నాకు అన్ని మాటలు వచ్చి చెవులు కూడా వినిపిస్తున్నాయక్క. వెరీ గుడ్ వెరీ గుడ్. రేపటి నుంచి నువ్వు చేసేయచ్చు అయితే. వెరీ గుడ్ బ్లెస్సి. వెరీ గుడ్. అయితే మిన్ని అక్క బ్లెస్సి కి పప్పెట్ షో నేర్పిస్తున్నామట. మిన్ని అక్క థ్యాంక్ యూ. మిన్ని అక్క థ్యాంక్ యూ. మిన్ని అక్క థ్యాంక్ యూ బ్లెస్సి. ఓకే నెక్స్ట్. ఒక రిసోర్స్ పర్సన్ దొరికినట్టే మనకి. అవును అక్క నిజమే. థ్యాంక్ యూ మిమి అక్క. నెక్స్ట్ భానుశ్రీ భానుప్రకాష్. ఓ భానుప్రకాష్ బాగుంది. చేసి భానుశ్రీ భానుశ్రీ ఎన్ని గంటలు చేసి ఉంటావు, ఒక్క సెకండ్ కూడా మాకు చూపించరు ఏంటి, పట్టుకొని చూపించండి. మేము ఓకే అన్నాక పక్కన పెట్టు. ఎంత కష్టపడి ఉంటారు మీరు అదంతా డ్రా చేసి కట్ చేసి అంటించి. ఏంది మిన్నీ, మిన్నీ కూడా స్వెటర్ వేసింది, పాప కూడా స్వెటర్ వేసింది, చలి పెడుతుందా? నేను అడగాలనుకున్నాను అక్క. నేను మిన్నీ చూసాను. చెమక్క ఈ రోజు మిన్నీని చూసి యాక్షన్ సాంగ్ లేదా డిఫరెంట్ గా ఉన్నట్టు తెచ్చుకోవాలేమో అని అనుకున్నాను. ఇంకో భానుశ్రీ కూడా వేసింది. ఓకే ఓకే బాగున్నాయి. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ సతీష్. ప్రైజ్ ది లార్డ్. హాయ్. సూపర్ గా ఉన్నాయి. వెరీ గుడ్. చాలా బాగా చేశారు. మీరు నోట్స్ అంటించుకుంటున్నారా మళ్ళీ? మరి నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా మీరు. ఓకే ఓకే నానా. గాడ్ బ్లెస్ యూ నానా. నిన్న మీరు యాక్షన్ సాంగ్ బాగా చేశారు, ఈరోజు మీరు కూర్చొని ఉండిపోయారు. రేపటి నుంచే చెయ్యండి. ఓకే నించోని వినిపిస్తుందా అక్క? మా ఫోన్ లో సిగ్నల్ లేదు అక్క సరిగ్గా. ఓకే ఓకే నాన్న. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యు నాన్న. హాయ్ హీరో. ఫస్ట్ అన్న పెప్సీ బా. ఏ పెట్టేసుకొని రెడీగా ఉండండి అందరూ. అక్క
ప్రైస్ లాడ్ చెప్పేటప్పుడు ముందు మరి ఐదు ధరించుకోవాలి కదా. పిల్లలు అందరూ ధరించేసుకొని రెడీగా ఉండండి, ఎలాగైనా చెప్పొచ్చు ప్రైస్ లాడ్ ఓకేనా? భలే చేస్తున్నారా, అందరు పట్టుకొని రెడీగా ఉండండి. ఇప్పుడు మిన్న యొక్క అందరితో పప్పెట్ షో చేయించేస్తుంది. వెరీ గుడ్, వాటితో ప్రైస్ లాడ్ చెప్పండి. వాటితో చెప్పించండి. నోరు మాత్రం కలిపి చెప్పండి. ప్రైస్ లాడ్ అక్క అని చెప్పండి. ఏమున్నాయి కొనాలి, ఎక్స్ట్రా ఉందా ఏంటి? రూత్ అండ్ జాయ్ వాళ్ళకి చేసావా ఫోన్ కాల్? నిమ్మి నువ్వా? లేదు శ్యామల, ఈ రోజు చేస్తాను. నెంబర్ లేదు, చేస్తా. రజ్వల హలో, చెప్పండి. నేను చేస్తాను, నువ్వు మాట్లాడు. ఓకే ఓకే ఓకే. సంతోష్ కుమార్ అండ్ సంకీర్తన. ఏరి ఇంకొక బాబేడి కుమార్ రెడ్డి చూపించినానా నీది సంకీర్తన? చేయలేదా? ఓకే నాన్న, నో ప్రాబ్లం. గాడ్ బ్లెస్ యు. చార్ల్స్ భలే ఉన్నా? చార్ల్స్ ఇంకో హీరో. పెట్టుకో పెట్టుకో. చెప్పు నీ హోంవర్క్ ఏది? చూస్తాం అక్క, హోంవర్క్ చూస్తాం. స్పెచ్ పెట్టడం స్పాట్లైట్ చేస్తాం. భాను ప్రకాష్ మీరు ఇంకా చూపించలేదు హోంవర్క్, ఎందుకు మెసేజ్ పెట్టారు? చూపించండి నాన్న. బాగుంది భానుశ్రీ, వెరీ గుడ్. భాను ప్రకాష్ కూడా బాగా చేశారు, వెరీ గుడ్. స్లిప్స్ అంటించేసుకున్నాము, మళ్ళీ పోతాయి. ఓకే నెక్స్ట్ సంతోష్ కుమార్, మళ్ళీ వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. చూపించిండమ్మా మీ చెవులు. వావ్, ఏదో చేస్తారు వీళ్ళు. జయంత్ మీ నాలుగు భలే ఊగుతుంది జయంత్. ఏది మాట్లాడండి, ప్రైస్ లాడ్ చెప్పించండి. వాయిసెస్ మాట్ ఎవరి వాయిస్ చెప్పండి. లతే వెరీ గుడ్, భలే మాట్లాడావు. ఓకే అక్క, నేను ఏ వాయిస్ చెప్తాం అక్క, మళ్ళీ వద్దాం. ఓకేనా? ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. బాగుంది తల్లి, గాడ్ బ్లెస్ యు. సంతోషం కూడా కూర్చోబెట్టుకో పక్కన. ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ జోయాన్. బాగుంది జోయాన్, గాడ్ బ్లెస్ యు. జోయలేడు నాన్న? ఆన్లైన్ క్లాస్. రెడీగా ఉంది, వెరీ గుడ్. ఎంత బాగుందో సెలీనా, సూపర్ ఉంది, వెరీ గుడ్ నానా. వెరీ గుడ్.
గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇంకా ఉందా? ఓకే, వెరీ గుడ్. వావ్, భలే షైన్ అవుతుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే, ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ తనిష్క. ప్రైజ్ ది లార్డ్ తనిష్క. Very good. Very good. Very good. Anta dashkuna notes, memory verse, activity. Very good. Very good. God bless you. Okay. God bless you. ఇప్పుడే ఫోన్ చేశాను, వాళ్ళకి నెట్ ప్రాబ్లం వచ్చింది, ఎంత ఎన్ని ప్రయత్నాలు చేసినా అది రావట్లేదంట. ఏదేమైనా మార్చాలనుకుంటున్నారు, మరి వాళ్ళందరి కొరకు ప్రేయర్ చేస్తే మరి రాగలరు, ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నాం అక్క, అంతేగాని మాకేమి లేదు, వాళ్ళ గురించి ప్రేయర్ చేయండి అక్క అని చెప్పారు. వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చేసే ఒకసారి, ఇప్పుడు చేసేద్దాం ఒకసారి. స్తోత్రములయ్య ప్రభువాం, యొక్క జాయ్ అండ్ లిల్లీ వాళ్ళు మరి జాయ్ రుత్ వాళ్ళు చాలా రోజుల నుంచి మరి రాలేకపోయారయ్యా, మరి దయతో క్షమించండి, నెట్ ప్రాబ్లమ్ రాలేకపోతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు మీ గ్రూప్ లో భద్రపరచండి ప్రభు, మీ చిత్తాన్ని బట్టి రేపటి దినాలు వారు అటెండ్ అవ్వడానికి సహాయం చేయండి. వాళ్ళు ఎవరు కూడా ఎన్నిసార్లు చెప్పినా ఎవరు రావట్లేదంట ప్రభా, పని చేయట్లేదంట, వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారని చెప్తున్నారు ప్రభా. మరి ఆ బిడ్డలిద్దరినీ కూడా నీ సంతోషంతో నీ సన్నిధిలో పాల్గొనటకు మీరు సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి ఇబ్బంది నుంచి విడుదల దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకుమో నా కుటుంబం చుట్టూ నీ రక్షణ కంచన వేయమని యేసునామం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. మన ప్రేయర్ విని వాళ్ళు వచ్చేస్తారు త్వరలో. వచ్చేయాలి పిల్లలు, మీరందరూ ఈ నైట్ కూడా చేయండి ప్రేయర్, రేపు మార్నింగ్ కూడా చేయండి వాళ్ళు వచ్చే వరకు. రూత్ అండ్ జాయ్, భలేగుంది ఖుషి జోషి, భలే చూపిస్తున్నావు, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. హ్యాండ్ కూడా డ్రా చేసావు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు తల్లి. నెక్స్ట్ మర్సీ కృప, ఐసాక్ బెంజమిన్. ఈరోజు మీరు అన్నా క్రేజ్ ఒంటరి వదిలేసారా? వెరీ గుడ్, బాగుంది నాన్న మీ వర్క్ చాలా బాగుంది. ఆ చెవులు వచ్చి చెవులోకి చిల్లులు పెట్టి చెవులు కుట్టేశారక్క, చెవులు కుట్టించుకున్నారు. హాయ్ మిల్కీ, ఈరోజు వచ్చేసావా నువ్వు? వెరీ నైస్, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉందా నాన్న. గాడ్ బ్లెస్ యు. అబ్బో, ప్రతిరోజు సంఘస్థులు అంట వాకింగ్ చెప్పిన తర్వాత గ్రంథాలు తెరిచి వాళ్ళు చూస్తా ఉండేవాళ్ళు అంట. అలాగా వీళ్ళు వాకింగ్ చెప్పేసిన తర్వాత ఆ బైబుల్లో ఎక్కడుందో రోజు చూసి నేర్చుకోవడం, మళ్ళీ చదవడం కదా. గాడ్ బ్లెస్ యు చేయగా, సూపర్ సూపర్ గా ఉంది నాన్న. గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే మిల్కీ. Priscilla Persis. Praise the Praise Lord. The Lord. Persis kuda vesesu chusa fine jacket vesin chudu. Very good. God bless you. Bon bon. Praise the Lord nana. God bless you. Chala ba chesaru. Next. Priscilla Nagesh. Priscilla Nagesh. Praise the Lord. Very good. Very good.
బాగుంది నాన్న, చాలా బాగా చేశారు, చక్కగా వేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ సామ్సియా. వావ్ సామ్ బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. సూపర్ అండర్పోతే గాడ్ బ్లెస్ యు నాన్న. ఏమో చేసాడు మొత్తానికి. ఏదో పప్పెట్లా చేసినట్టున్నాడు. అవునక్క, వచ్చింది వచ్చింది, వాడిది వచ్చింది. వచ్చిందా? ఒక్క నిమిషం నానా. బాగుంది స్నేహిత్, వెరీ గుడ్. చూపించు ఏంటి సామ్ చేయా. ఫోర్ కప్స్. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏముంది, లెసన్ ఉందా దానిలో? మాకు ఇస్తున్నావా గిన్నెలు, కప్స్ ఇస్తున్నావు మాకు? మరి ఏంటక్క? ఓకే అయితే, ఓకేనా? మరి వెళ్ళరామా? బాయా? ఓకే, మళ్ళా కలుద్దాం. నెక్స్ట్ సన్హిత అండ్ స్నేహిత్. బాగుంది స్నేహిత్, చాలా బాగుంది, వెరీ గుడ్. రే బలే చేస్తారా. రే మీరు ఇంకా కిందకు దించండి కెమెరా. సన్హిత, సన్హిత కొంచెం కెమెరా కిందకి పెట్టుకోమా, మీరు కనిపించట్లా, ఇల్లంతా కనిపిస్తుంది. అది అది అలా పెట్టు. బాగుంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా చాలా బాగుంది. అమ్మో చిన్న బుక్ తయారు చేసుకున్నాడు. ఓ ఇంకా చూపిస్తున్నాడు సాషా. ఓ వీళ్ళు కూడా చూపించారు అక్క. బుక్స్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అరే బుక్ తయారు చేస్తున్నారు కదా, ఆ బుక్ చాలా నీట్ గా ఉందనుకో, లైఫ్ అంతా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సరేనా, మీరు తయారు చేసినప్పుడే ఆ బుక్ కొంచెం నలిగిపోతుంది కదా, అట్లా కాకుండా చాలా నీట్ గా మీరు చేశారంటే చూపించినప్పుడు చాలా బాగుంటుంది, మీ ఫ్యూచర్ లో కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. అందుకని చక్కగా కలర్ఫుల్ గా తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది నాన్న, ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. చూపించు, కనిపిస్తుంది. ఓకే, సాషా ఏం చూపిస్తున్నావు? ఎక్కడో ఉండుంటదా లెసన్? అయ్యో అయిపోయింది. వెరీ గుడ్ సాషా, ప్రైస్ తలాడు. అలానే చెప్తావా సాషా నువ్వు, ఎలా చెప్తావు ప్రైస్ తలాడు నువ్వు? లే మరొకసారి పైకి లే, రౌండ్. వెరీ గుడ్, తిరుగు తిరుగు. వచ్చే వచ్చే, వెరీ గుడ్. పెద్ద జుట్టు అయిపోద్దులేండి, ఇది పొడవు జడలు వస్తాయి నీకు. ఎస్ఐయా, ఎస్ఐయా నిన్న చెప్పిన లెసన్ లో ఏమి బాగు చేశారు, ఏది ముట్టుకొని బాగు చేశారు చెప్పు ఒకసారి. ఏం చెప్పింది అక్క? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మిన్నీ అక్క స్పెషల్ క్లాప్స్ అక్క, సూపర్ సూపర్ గా చెప్పావు సాషా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సరిగ్గా కూర్చోవాలి జాయ్. బో భలే ఉందరా చిన్ని చిన్నగా. చెవుల్లో దూర్పోగలరా, పక్కన ఎక్కడ పెట్ట. Thank you.
గురించి నిన్నెవరు పాడవలే హల్లెలూయా నా జీవితం అంతా యేసయ్యకే. ఓకే, అందుకే చిన్నెవరు చేశాడు. చాలా బాగున్నాను, సూపర్ గా ఉంది నాన్న. గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్తగా దాచిపెట్టు. ఓకే, నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. శారన్. శారన్. వావ్, బాబా పైన బాగుంది నాన్న, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. చెవులు దాట వెళ్ళిపోయింది నోరు. బాగుంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు. గాడ్ బ్లెస్ యు. షెర్లిన్ చూపించు. హోంవర్క్ ఏది? ఏ వినలేదా నిన్న? మరి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా? ఓకే ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యు. ఓ సిలోని జాయ్స్, సండే స్కూల్ ఉందా ఇక్కడ? సండే స్కూల్ జరుగుతుంది, చెప్పండి చెప్పండి పిల్లలు. పిల్లలు బాగున్నారా? అందరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు చెప్పండి పిల్లలు. ఇప్పుడు మనకి జాయస్ ఒక లెసన్ చెప్తాడు, అందరు చేతులు కట్టుకొని వచ్చాడు పిల్లలు. రెడీ స్టార్ట్ గో. జాయస్, జాయస్ చెప్పండి చెప్పండి. ఏంటో నిమ్మక్క హీరో హీరో అని బుక్ చేసేస్తుంది జోష్ నిన్ను. మా జోష్ చెప్తాడక్క ఒక రోజు అందరికి ప్రైజ్ లాడ్. ఓకే, ప్రైజ్ లాడ్. ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా కొంతమంది మనుషులు ఒక ఆయన్ని తీసుకొచ్చి ఎన్ని బాగు చేయండి అని అన్నారు. అని చెప్పినప్పుడు సరే అని ఏసయ్య చెవుల్ని ఇంకా టంగ్ని ముట్టుకొని ఆయన్ని స్వస్థపరిచారక్క. వెరీ గుడ్ జోయాష్, వెరీ గుడ్. నిమ్మక్క అంటే ఏంటనుకుంటున్నా, జాయస్ అంటే ఏంటనుకుంటున్నా? సూపర్ సూపర్ మరి కదా జాయస్. మరి అయితే ఈ రోజు హీరో క్లాప్స్ కొట్టిస్తాడు అన్ని హోంవర్క్ అయిపోయిన తర్వాత. చాలా బాగా చెప్పారు లెసన్. గాడ్ బ్లెస్ యు. పిల్లలు హాయ్, పక్కన ఉన్న పిల్లలు బాగుంది శ్రేష్ట, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. సంహిత ఇది సంహిత హోంవర్క్ చేస్తుందా? ఇప్పుడు చేస్తుందా? ఓకే, నెక్స్ట్ సుజన్. హాయ్ సుజన్. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా. బాగుంది నానా, బాగుంది బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. మీ అక్క క్లాస్ ఉందా? హాయ్ సమి. సమి అండ్ సోని. ఇక్కడ కూడా మా హీరో ఏమన్నా చెప్పుద్దక్క. ఇక్కడ మా హీరో ఏమడిగినా చెప్పుద్దక్క. నిమ్మక్క ఇంకా ఎవరిని అడిగినా చెప్పేస్తారక్క, నువ్వు ఇంకా అడగాలి. అడుగుతాం అడుగుతాం. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చేశారు. సూపర్ సూపర్ గా ఉంది సోని, వెరీ గుడ్. నువ్వు రెడీ కదా చెప్పడానికి హీరో? సోని మా వాయిస్ వినిపిస్తుందా? నిన్ను కూడా వినబడలేదు. గ్రూప్ లో యాడ్ చేయరా? అయ్యో మీ నంబర్ లేదా? మిన్నీ అక్క పంపిస్తుంది, నేను యాడ్ చేస్తాను లే నాన్న. ఓకేనా? ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యు నాన్న. నేను యాడ్ చేస్తాను అక్క, నేను యాడ్ చేస్తాను. ఓకే ఓకే అక్క. ఓకే హీరో, సోని చెప్పాలి మరి ఈరోజు నీ బుక్ తీసి చెప్పాలి.
అన్మ్యూట్ చేసుకున్నా. జీసస్ ఒక రోజు అలా వెళ్తూ ఉండగా కొంతమంది మనుషులు ఒక అతన్ని తీసుకొస్తూ ఉండగా అతని చెవిడి మళ్ళీ మూగ మాట కూడా రావగా అప్పుడు దేవుడు అతన్ని చెవుల్లో వేలు పెట్టి నాలుకలో వేలు పెట్టి స్వచ్ఛపరచారు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. సూపర్ సూపర్ శ్యామక్క, వెరీ గుడ్. నీరస్ మరి గాడ్ బ్లెస్ యు నానా. 100 డేస్ అబో మన ఎక్స్‌పీరియన్స్ సూపర్ చెప్తున్నారు పిల్లలు. సూపర్ సూపర్ గా ఉంది నానా. ఓకే, నెక్స్ట్ ఎవరు నడిగినా చెప్పేస్తారు. నానా ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి. యాన్యువల్ అవ్వలేదు అన్న విందాక ప్రవీణ. ప్రవీణని పావని అక్కుందని కోహోస్ చేసేస్తున్నా, మర్చిపోతున్నా. ఓకే, ప్రైజ్ ది లార్డ్ పావని అక్క. గాడ్ బ్లెస్ యు అమ్మ. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రజ్వల నిమ్మక్క, ప్రజ్వల అక్క మీరు చూసారో లేదో గానీ మన సండే స్కూల్ చాలా మంది స్టూడెంట్స్ కన్నా పావని అక్క చాలా బాగా చేసింది. పావని అక్క స్పెషల్ క్లాప్స్ ఇవ్వాల్సిందే. పావని అక్క ప్రవీణ అక్క మామూలుగా చేస్తుంది. పావని అక్క ఒకసారి చెయ్యొద్దక్క. పావని అక్క సూపర్ చేశారు అక్క. నిజంగా చేసేవాళ్ళు నా పార్టీకే సూపర్ హీరోస్ అందరు కూడా. వెల్ ద వెరీ గుడ్. హీరోస్ అందరు నా పార్టీయే. ఓకే, సూపర్ చేశారు. గాడ్ బ్లెస్ యు. ఇంక ఇక్కడ ఎవరో ఉన్నారు ఇంకో హీరోస్. నోరు ఇంకొంచెం కిందకి పెట్టండి, అది ఇంకా కొంచెం బెండ్ చేయి, అది చెవులు పైకి పెట్టు. ఓకే, అది బాగుంది బాగుంది. ఇప్పుడు వెరీ గుడ్, అలా బెండ్ చేయండి. ఓకే ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. అని పిల్లకలు బాగున్నాయి నానా. హోంవర్క్ కూడా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ గ్రేస్, అని అండ్ గ్రేస్. ఓ గ్రేస్ చాలా బాగా చేశా. ఈరోజు ఏంటి యానీ యానీలు వెనక్కి వెళ్ళిపోయారండి. ఇక్కడ ఒక యానీ, ఇందాక ఒక యానీ. ఇల్లు కొంచెం లేట్ వచ్చినట్టున్నారు. గాడ్ బ్లెస్ యు. అక్క ఇంకెవరైనా కనిపిస్తున్నారు మీకు? ఓకే, మిలోని. హాయ్ శిలోని, మిలోని. గాడ్ బ్లెస్ యు అమ్మ. మిలోని యాక్షన్ సాంగ్ ఇప్పుడు వీడియో ఆన్ చేయలేదు. ఆన్ చేయలేదు. అక్క రావట్లేదేంటి? అక్క కనిపించట్లేదేంటి? బాగుందా, హెల్త్ బాగుందా అక్కకి? ఓకే 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 నానా, గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చేసావు. ఓకే, శమక్క అయిపోయారా? ప్రజ్వల ఇదిగోండి చూపిస్తున్నారు, సంతోష్ కుమార్ అని సంకీర్తన. వెరీ గుడ్ నానా. సంతోష్ ఇందాక సంకీర్తన కనిపించింది, ఇప్పుడు సంతోష్ కనిపిస్తున్నారు. ఇద్దరు ఎప్పుడు కనిపిస్తారు మాకు? గాడ్ బ్లెస్ యు. ఓకే వచ్చేసింది. సాత్విక్ ఇంకా ఇంకా వచ్చేస్తున్నారు, రెడీ రెడీగా ఉన్నారు. సాత్విక్ సన్నిధి ఏది ఇప్పుడు పిలుస్తాను. ఓకే, వెరీ గుడ్ దాదా, గాడ్ బ్లెస్ యు. సూపర్ గా బాగుంది రానా, గాడ్ బ్లెస్ యు. ఓకే అక్క, అందరూ అయిపోయారు? ఓకే, అందరూ అయిపోయారు కదా. అయితే ఈ రోజు ఆడుకోవడానికి వెళ్లే ముందు ఎవరు వస్తున్నారు? ఈ రోజు మన లీడర్, మన జాయిన్ అనే లీడర్ గా ఉన్నాడు కదా. ఈ రోజు ఎవరు లీడర్ గా ఉన్నారు అని అంటే ఆకాష్. ఈరోజు ఆకాష్ మన లీడర్. మనం మొన్న ఆడుకున్నాం కదా, సిగ్నల్ గేమ్ ఆడుకున్నాం కదా, ఇప్పుడు మనందరినీ కూడా ఆ గేమ్ ఆడించబోతున్నాడు ఆకాష్ అన్నయ్య. ఎక్కడ ఆకాష్?
వెరీ గుడ్ రెడీ స్టార్ట్ ఆంధ్ర పిల్లలు లేచి అన్ని నువ్వే చెప్పాలి ఆకాశ్ ఓకే అక్క అక్క నేను చేయనక్కర్లేదు కదా నువ్వు నువ్వు చేయక్కర్లేదు నువ్వు చెప్తా ఉంటే వాళ్ళు చేస్తారు ఎక్కడ నిలబడాలా కూర్చోవాలా ఏంటన్నీ కూడా నువ్వే చెప్పాలి ఓకే అక్క ఓకే స్టార్ట్ చేయనక్క ఓకే స్టార్ట్ స్టార్ట్ ఓకే గ్రీన్ ముందు వాళ్ళు నిలబడమని చెప్పాలి మరి నువ్వు అక్క అందరు నించున్నారు అక్క ఓకే ఓకే సెల్ ఉన్నారు కదా నాకు తెలియల గేమ్ అనగా పిల్లలు అందరు నించున్నారు వెరీ గుడ్ ఓకే ఓకే యెల్లో రెడ్ గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్ యెల్లో గ్రీన్ గ్రీన్ యెల్లో రెడ్ గ్రీన్ గ్రీన్ యెల్లో గ్రీన్ గ్రీన్ రెడ్ యెల్లో గ్రీన్ షారన్ సూపర్ కమ్ ఆన్ గ్రీన్ వెరీ గుడ్ రెడ్ రెడ్ ఏంజలీనా వెరీ గుడ్ గ్రీన్ రెడ్ వెరీ గుడ్ జయంత్ యెల్లో గ్రీన్ యూటర్న్ యూటర్న్ ఓ యూటర్న్ ఇల్లు రోడ్ అంతా ట్రాఫిక్ జామే రెడ్ గ్రీన్ యాక్సిడెంట్స్ అయిపోయినాయి అక్కడ యెల్లో యూటర్న్ మధ్యలో రెడ్ స్టాప్ స్టాప్ అబ్బబ్బబ్బ సూపర్ ఇక్కడ యాక్సిడెంట్స్ యెల్లో యూటర్న్ యూటర్న్ రెడ్ ఏంజెల్ సూపర్ గ్రీన్ గ్రీన్ యెల్లో రెడ్ యూటర్న్ యెల్లో గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్ యూటర్న్ రెడ్ రెడ్ గ్రీన్ యెల్లో యూటర్న్ యెల్లో వెరీ గుడ్ గ్రీన్ రెడ్ జాయిన్ హైవేలో ఉన్నాడు యెల్లో గ్రీన్ కనిష్ట వెరీ గుడ్ యూటర్న్ ఓకే నానా సూపర్ సూపర్ గా చేశారు నానా ఓకే గాడ్ బ్లెస్ యు ఆకాష్ సూపర్ గా ఉంది ఈ రోజు లీడర్ చాలా చాలా బాగుంది కదా ఓకే వెరీ గుడ్ పిల్లలు అందరూ చాలా 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 బాగా చేశారు రేపు మనకి లీడర్ ఎవరంటే పావని అక్క మనల్ని ఆడిస్తారు రేపు సరేనా రేపు ఏం చేస్తామా అని అంటే పావని అక్క వినండి ఒకసారి రేపు ఈ గేమ్ లో రెడ్ అన్న వాళ్ళందరూ కూడా రెడ్ డ్రెస్ ఉన్న వాళ్ళందరూ రెడ్ లో చేయాలి గ్రీన్ అన్నప్పుడు గ్రీన్ డ్రెస్ ఉన్న వాళ్ళు చేయాలి ఎల్లో గానీ ఆరెంజ్ ఉన్నప్పుడు ఆ డ్రెస్ చేయాలి రేపు వీలైతే మీకు గ్రీన్ రెడ్ ఎల్లో ఏదో కలర్ ఉంటా అది వేసుకొని రండి పిల్లలు సరేనా రెడ్ అనగానే రెడ్ కలర్ లో వాళ్ళు చేయాలి గ్రీన్ అంటే గ్రీన్ కలర్ చేయాలి తర్వాత ఎల్లో అంటే ఎల్లో కలర్ అయితే అందరూ స్టాప్ అంటే రెడ్ కి ఏమి లేదు కాబట్టి ఎవరు రెడ్ డ్రెస్ వేసుకోలేదు అప్పుడు నేను రెడ్కి ఏం చేయాలో నేను చెప్తా ఓకే రేపు పావని అక్క మీరు రెడీగా ఉండండి ఓకే పిల్లలు అర్థమైంది కదా రేపు మీరు రెడ్ యెల్లో గ్రీన్ ఏ డ్రెస్ ఉంటే ఆ కలర్ డ్రెస్ మీరు వేసుకొని వచ్చేయచ్చు ఓకే రేపు గేమ్ ఆడిస్తారు పావని అక్క ఓకే గాడ్ బ్లెస్ యు ఓకే మినీ అక్క ఆకాష్ సోన ఆఫ్టర్ లెసన్ అక్క శ్యామక్క లేదు ఇచ్చేది ఓకే ఓకే అక్క పిల్లలు యాక్షన్ సాంగ్ చేసేద్దాము చేయండి ప్లీజ్
వెరీ గుడ్ పిల్లలు, చాలా మంది నించుంటున్నారు, కొంతమంది నించోవట్లేదు, వాళ్ళు కూడా నించోవాలి. అందరు కలిసి చేసేద్దాం ఫాస్ట్ గా. వెరీ గుడ్. నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నవయ్యా, కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నవయ్యా. నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నవయ్యా, కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నవయ్యా. యేసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా. యేసయ్యా విమోచక, క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతి నేనయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతి నేనయ్యా. యేసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా. యేసయ్యా విమోచక, క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. నానా మధ్యలో మీరు హ్యాండ్ రేస్ చేశారు ఎందుకు? హెప్సిబా హోసానా. ఓకే ఓకే ఫైన్. శ్యామలక్క ఓకే రా. ఓకే పిల్లలు, ఓకే మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ ప్రార్థన చేసుకున్నాక మీ బైబిల్స్ అవన్నీ నేను చూస్తాను. ఓకే పిల్లలు, 1, 2, 3 పొజిషన్ లోకి వచ్చేయాలి. ఓకే పిల్ల, ప్రేమ గల తండ్రి ఎస్ఐయా మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయనా ఈ సాయంకాలం సమయంలో తండ్రి మరలా మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడిన గొప్ప దేవ మీకు వందనాలు. అలాగే మీ మాటలు వినటానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు ఎస్ఐయా. నీ గొప్ప ప్రేమను మేము అనుభవించటానికి తండ్రి, నీ గొప్ప భద్రతలు మేము ఉండటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పుడు మేము వాక్యం వినబోతూ ఉంటుండగా మా అందరికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వింటున్న వాక్యం తండ్రి మరి మేము మా హృదయాల్లో భద్రం చేసుకుని మా జీవితకాలం అంతట్లో ఉపయోగించుకోవటానికి మీరే సహాయం చేయమని అడుగుచు చెప్తున్న నన్ను వింటున్న బిడ్డలు మరుగుపరచమని, మాకు మీ యొక్క దివ్యమైన శక్తిని పరిశుద్ధాత్మ సహవాసాన్ని తోడుగా ఉంచమని అడుగుచు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1 పిల్లలు ఓకే కూర్చోండి చక్కగా. ఇంకా అటు ఇటు తిరగొద్దు.
ఇప్పుడు చూపించండి ఒకసారి మీ చేతుల్లో బైబిల్స్ నోట్బుక్ పెన్. ఓకే ఓకే అన్ని రెడీగా ఉన్నాయి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు కూర్చున్నా కూడా ఎవరి బైబిల్స్ వాళ్ళకి ఎవరి నోట్బుక్స్ వాళ్ళకి ఉండాలి కదా పిల్లలు. ఓకే ఓకే లెసన్ చెప్పుకుందాం. ఓకే మరి మన దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, ఆ బైబిల్స్ లో నుంచే మనము బైబిల్లో ఉన్న 66 బుక్స్ లోంచి మనం ఎన్నో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం పిల్లలు. ఏసయ్య ఎంతో మందికి లేని ధన్యత మనకి ఇచ్చారు పిల్లలు. చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఇంకా అలసిపోయి పడుకుని పోతున్నారు. మీరైతే అంత అలసిపోయినా కూడా అక్కడ ఆన్లైన్ క్లాస్ లో హోంవర్క్ చేసుకుంటూ ఎగ్జామ్స్ అటెండ్ అవుతూ మరలా ఇక్కడికి వచ్చి ఏసఐ దగ్గర చాలా చాలా హ్యాపీగా గడుపుతున్నారు పిల్లలు. కాబట్టి ఈ సమయాన్ని మీ జీవితాల్లో ఏసఐ చాలా 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 దీవిస్తారు. మీ మార్క్స్ బాగా వస్తాయి, మీ అటెండెన్స్ బాగుంటుంది, మీ అన్ని విషయాల్లో మీ ఎడ్యుకేషన్ విషయంలో మీ ఎగ్జామ్స్ విషయంలో అవన్నీ కూడా ఏసై మీకు గొప్ప రిజల్ట్ ఇస్తారు పిల్లలు. ఎందుకంటే ఒక విలువైన సమయాన్ని మీరు ఇక్కడ గడుపుతున్నారు పిల్లలు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అబ్సెంట్ అవటానికి చూడొద్దు. ఒకవేళ అబ్సెంట్ అయ్యే పరిస్థితులు వస్తే ఏసైని అడుగుదాం, ఏసయ్య నాకు ఎందుకు కుదరట్లేదు ఏసయ్య కానీ నేను అటెండ్ అవ్వాలి అని అంటే ఏసై తప్పకుండా మనకి హెల్ప్ చేస్తారు. ఓకే పిల్లలు, ఇప్పుడు మన చేతిలో బైబిల్స్ ఉన్నాయి కదా, ఆ బైబిల్స్ లో నుంచి న్యూ టెస్ట్మెంట్ లో నుంచి మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో నుంచి పౌలు కొన్ని పత్రికలు రాసినట్టు మనకు తెలుసు కదా. ఎన్ని రాశారు చూపించండి పిల్లలు, మీ ఫింగర్స్ తో చూపించండి ఎన్ని పత్రికలు రాశారు పౌలు. వావ్ భలే భలే చూపిస్తున్నారు, అమ్మ అందరికి వచ్చింది. వెరీ ఓకే వెరీ గుడ్. అయితే పిల్లలు మరి తిమోతికి వ్రాసిన పత్రిక ఒకటి ఉంటది చూడండి, రెండవ పత్రిక 194 పేజ్ నెంబర్ న్యూ టెస్ట్మెంట్ లో 194 అందరూ ఓపెన్ చేద్దాం. మనకి ఏసే బైబిల్స్ ఇచ్చారు, చాలా మందికి అయితే బైబిల్ అంటే ఏంటో తెలియదు పిల్లలు. ఇంకా ప్రపంచంలో చాలా మారుమూల ప్రాంతాల్లో బైబిల్ అంటే ఏంటో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. కానీ ఏసయ్య జీవ వాక్యాన్ని మనకి ఇచ్చారు కదా, మనం ఓపెన్ చేసి చూస్తే ఏసయ్య ఇంకా 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 నాలెడ్జ్ మనకి ఇస్తారు పిల్లలు. సో మనం ఇక్కడ 194 పేజ్ లో సెకండ్ చాప్టర్ ఉంది చూడండి, తిమోతికి వ్రాసిన పత్రిక సెకండ్ తిమోతి సెకండ్ చాప్టర్ 15th వర్స్ 15వ వచనము ఒక్కటే చదువుతాను, ఒక్కసారి చదువుతాను, దానిలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో మీరు చూద్దరు. దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ పౌలు గారు తిమోతి అనే ఆయనకి ఒక యవనస్తుడికి ఈ విషయాన్ని రాశారు పిల్లలు. ఈ తిమోతి అనే ఆయనకి పౌలు గారు అప్పుడప్పుడు పత్రికలు రాసి పలకరిస్తూ, మనమైతే ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మొబైల్ కానీ ల్యాండ్ లైన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అప్పటి కాలంలో క్రీస్తు పుట్టిన తర్వాత లేకపోతే క్రీస్తు ఉన్న టైంలో లేకపోతే పౌలు గారు ఉన్న టైంలో అసలు ఈ సెల్ ఫోన్స్ అవి లేవు. పైగా ఇల్లులు కూడా ఊర్లు ఇల్లులు చాలా చాలా దూరంగా ఉండేవి పిల్లలు. అయితే అప్పుడు ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ భీమవరంలో ఉన్నాను, మీరు ఎక్కడో వైజాగ్లోనో హైదరాబాద్లోనో విజయవాడలోనో దుబాయ్లోనో ఖతార్లోనో ఎక్కడో ఉన్నారు, అప్పుడు మనకి ఎలాగ ఫోన్స్ లేకపోతే. అప్పుడు నేనేం చేస్తాను, అయ్యో నేను పలానా అక్కకి కబురు పెట్టాలి, అక్క కబురు పెట్టాలంటే ఒక విషయం తెలియపరచాలంటే ఎలాగా అని చెప్పి అలాగా ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఎవరన్నా మాట్లాడేవాళ్ళు నేను వైజాగ్ వెళ్తున్నాను నాకు పని ఉంది అన్నారు అనుకోండి, అమ్మో అయితే వైజాగ్ వెళ్తున్నావా, నేను ఒక ఉత్తరం రాసిస్తాను మా చెల్లికి ఇస్తావా అని చెప్పేసి నేను ఏం చేస్తాను, గబ 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 ఉత్తరం రాసేసి లేదా ఆ విషయాలన్నీ రాసి చక్కగా ఫోల్డ్ చేసి దాన్ని వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళి ఇదిగో మీ అక్క ఇచ్చిందని చెప్పి అక్కడిని మక్కకి ఇచ్చేస్తారు కదా. అలా జరిగేది పిల్లలు. మరి ఇదివరకటి కాలంలో ఫోన్స్ లేవు, కమ్యూనికేషన్ లేదు పిల్లలు. మరి అలా ఉన్నప్పుడు పౌలు గారు కూడా ఈ ఒక ఆయన పౌలు గారు చాలా మందికి ఉత్తరాలు రాసి లేకపోతే పత్రికలు రాసి వాళ్ళకి విషయాలన్నీ చెప్తా ఉండారు. ఎలాంటి విషయాలు అనుకుంటారు పిల్లలు, సినిమాలు ఏమున్నాయి, షికార్లకు వెళ్ళారా లేదా, అలాంటివా పిల్లలు? కాదు కదా. పౌలు అని అంటే ఏం చెప్తారు మనకి, ఏసై గురించి చెప్తారు కదా పిల్లలు. ఏసై గురించి ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా విషయాలు పౌలు పత్రికలు రాసి లెటర్స్ రాసి వాళ్ళతో ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు.
అలాగే ఇక్కడ మనం ఈ హెడ్డింగ్ ఏమనుంది, తిమోతి కదా, తిమోతి అనే ఆయనకి పౌలు గారు ఎంత ఇంట్రెస్టింగ్ గా, ఎంత ఆసక్తిగా, ఎంతో అసలు పౌలు దారి తప్పిపోకూడదు, చక్కగా సువార్త చెయ్యాలి, దేవుని సన్నిధిలో ఒక యోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆయన లెటర్స్ ద్వారా బలపరుస్తూ ఉండేవారు. ఇప్పుడు మనం చూడండి, మన కమ్యూనికేషన్ ఉంది, మీరు అక్కడ ఏం చేస్తున్నారో, ఎలా కదులుతున్నారో, నేను ఎలా కదులుతున్నాను, మీరు చూస్తున్నారో, నేను మిమ్మల్ని చూస్తున్నా కదా. మరి ఇది వరకు అది ఏమీ లేదు పిల్లలు, అందుకని కొంచెం గ్యాప్ వచ్చేసరికి కలిసిన తర్వాత అమ్మో బానే ఉన్నాడా తిమోతి, ఏం చేస్తూ ఉండుంటాడు అని చెప్పి పౌలు ఆలోచిస్తూ ఉండేవారు. అలాంటప్పుడు చాలా ఉత్తరాలు రాసి ఎవరన్నా అటుగా వెళ్తుంటే వాళ్ళకి ఆ ఉత్తరాలు ఇచ్చి, ఇంకో తిమోతి ఉంటాడు, ఉలుస్త్రాలో ఉన్నాడు, ఈకోనియాలో ఉన్నాడు, అక్కడే ఉంటాడు, మీరు అటు వెళ్తే కనుక పట్టుకెళ్ళి ఇచ్చేయండి అని చెప్పి అలా అలాగ ఎక్కడెక్కడున్నా సరే పౌలు గారు తిరుగుతున్నప్పుడు, పరిచర్య చేస్తూ అటు ఇటు వెళ్తూ ఉన్నప్పుడు పౌలు ఎంతో మందినో జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పౌలు లెటర్స్ రాసేవారు పిల్లలు. అవే మనం చదువుతున్న 14 పత్రికలు. అలాగే ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ తిమోతి గురించి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం పిల్లలు. ఎలాగా అని అంటే, తిమోతి ఆయన ఏం చేశారు, ఎక్కడున్నారు, ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం పిల్లలు. మరి చూడండి పిల్లలు, కనిపిస్తుంది కదా, ఓకే, ఇతని పేరు తిమోతి. మనం చూసే ఒక బాబు, ఒక యవ్వనస్తుడి పేరు తిమోతి. అయితే ఈ తిమోతి ఏం చేస్తున్నారు అని అంటే, అతని గురించి ఏం తెలుసుకుంటున్నాం మనం, లేకపోతే అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం పిల్లలు. అయితే మీరు తిమోతి పేరు గుర్తుంచుకోండి. అతను ఏ వయసులో ఉన్నాడని చెప్పుకుంటున్నాం ఇక్కడ, యవ్వనుడు. యవ్వనుడే కరెక్టే, కానీ ముందు ఏదో మాట ఉంది కదా, మాదిరి అని, అంటే ఒక రోల్ మోడల్ మనకి. సరే తిమోతి గురించి మనం చదవాలి అని అంటే, ఫస్ట్ అండ్ సెకండ్ తిమోతి పత్రికలు మనం చూస్తే గనక ఈయన గురించి మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి పిల్లలు. అయిపో ఇక చూడండి, చక్కగా యవనస్తుడు ఉన్నాడు కదా, యంగ్ మ్యాన్. ఈ యంగ్ మ్యాన్ ఏం చేస్తాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి పిల్లలు, చాలా బాగున్నాడు కదా, చాలా హ్యాపీగా ఉన్నాడు కదా. ఆయన చూస్తుంటేనే అర్థమవుతుంది, పరలోక రాజ్యానికి నేను వెళ్ళిపోతాను అని హ్యాపీగా చెప్తున్నట్టు. ఎలాగ వెళ్తాడు పరలోక రాజ్యం, ఎందుకు వెళ్తాడో చూద్దాం. చూడండి, తిమోతి చిన్నవాడు ఉన్నప్పుడు ఎవరు ఎంకరేజ్ చేశారు అంటే, వాళ్ళ మామ్ అండ్ గ్రాండ్ మామ్. కాబట్టి వీళ్ళు యునిక్ లూయిస్, అలాగే పౌలు పత్రికలు ఇస్తూ ఉన్నాడు చూడండి పౌలు. ఈ విధంగా ఇతన్ని తిమోతి అనే ఆయన్ని చాలా ఎంకరేజ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఇంకా ఏం చేస్తాడో చూద్దాం. అసలు తిన చైల్డ్హుడ్ ఎలాగుంది, చిన్నప్పుడు ఎలాగుండేవాడు, ఎందుకు ఇంత, ఇతని గురించి మనం ఈరోజు చదువుతున్నాం, ఒకసారి చూద్దాం పిల్లలు. అయితే ఇక్కడ చూడండి, మదర్ ఉంది కదా, మనకి మనం కూడా చిన్నప్పుడు అలా అలా తిరుగుతున్నప్పుడు మన మమ్మీ వాళ్ళు, మన డాడీ వాళ్ళు, మన అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ కూడా మనకి ఏసే గురించి చెప్తానే ఉన్నారు కదా పిల్లలు. మరి ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఇన్ని సండే స్కూల్స్ నేర్చుకుంటున్నారు, లెసన్స్ నేర్చుకుంటున్నారంటే మీ మమ్మీ డాడీ హెల్ప్ చేయకుండా మీరు నేర్చేసుకుంటున్నారా? లేదు కదా పిల్లలు. అలాగే ఇక్కడ తిమోతి చూడండి, ఎంత చిన్నగా, ఎంత ముద్దగా, చక్కగా ఉన్నాడు కదా. అయితే ఇక్కడ ఈ తిమోతి వాళ్ళ మమ్మీ బైబిల్ చదువుతుంటే, ఆ పత్రికలు ఏమన్నా చదువుతుంటే, నాకు కూడా చెప్పు మమ్మీ, నాకు కూడా చెప్పు మమ్మీ అని చెప్పి చాలా చిన్నప్పటి నుంచే ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాడు పిల్లలు. ఆ మమ్మీ కూడా ఏం చేసేదంటే, ఆటలాడుతున్నప్పుడు ఆటలాడుతున్నా, అన్నం తినిపిస్తున్నా, పడుకోబెట్టే ముందు అని అప్పుడు ప్రతిసారి కూడా ఏసై గురించి చాలా విషయాలు చెప్పేది పిల్లలు. అలాగే ఇంకా వాళ్ళ మమ్మీ ఎక్కడ కూర్చొని బైబిల్ చదువుకుంటున్నా, ఎక్కడ కూర్చొని పత్రికలు ఏసే గురించి వింటున్నా కూడా, నేర్చుకుంటున్నా కూడా, బాబు కూడా వచ్చేవాడు, ఆడుకునేవాడు, మళ్ళీ వచ్చి అన్ని విషయాలు వింటూ ఉండేవాడు. ఎలాగున్నాడు ఈలోపు ఇక్కడ చూడండి, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఫస్ట్ది మనం చూసాము బాల్యము, రెండోది ఏం చూస్తున్నాం, బంధువులు. ఇక్కడ మనకి ఫ్యామిలీ కనిపిస్తుంది కదా, వాళ్ళ మమ్మీ, వాళ్ళ గ్రాండ్ మదర్. అయితే ఇక్కడ వాళ్ళ మమ్మీ యూనికే, అమ్మమ్మ గ్రాండ్ మదర్ లోయిస్. అయితే ఇక్కడ నుంచి ఉన్న ఆయన పౌలు. ఈ పౌలు గారు ఇంటికి వచ్చినప్పుడు
వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీకి అమ్మమ్మకి లేకపోతే ఆ ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్తూ ఉంటే ఆడుకోటకు వెళ్లకుండా పిల్లలతో గడపకుండా హ్యాపీగా అన్ని వింటూ చాలా ఏసే గురించి నేర్చుకుంటూ ఉండేవాడు పిల్లలు. అంటే బాల్యంలో వాళ్ళ మమ్మీ చెప్పింది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎదిగేసరికి మిగతా బంధువులందరూ అలాగే తెలిసిన వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటే ఏసే గురించి చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నాడు పిల్లలు. చూడండి వాళ్ళ అమ్మమ్మ చదువుకుంటుంటే అక్కడ కూడా వెళ్ళిపోయి ఆ నాకు చెప్పు ఏసే గురించి అని చెప్పి చాలా విషయాలు దేవుని గురించి తెలుసుకునేవాడు పిల్లలు. అయితే ఎంత మంచోడో చూడండి, చిన్న చిన్నప్పటి నుంచే అసలు చదవటం రాదు, ఆ వయసులో ఆ కంటత పెట్టడం రాదు, అయినా కూడా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ఇక్కడ చూడండి ఇంకా అడిగేస్తున్నాడు వాళ్ళ అమ్మమ్మని. వాళ్ళ మమ్మీ చెప్తుంటే వాళ్ళ మమ్మీ దగ్గరే కాకుండా వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూడా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడు పిల్లలు. లూయిస్ అంటాం కదా వాళ్ళ అమ్మమ్మ, యూనికే వాళ్ళ మమ్మీ. అయితే వీళ్ళిద్దరి దగ్గర చాలా హ్యాపీగా చాలా విషయాలు దేవుని గురించి తెలుసుకునేవాడు పిల్లలు. అయితే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పౌలు గారు వచ్చి వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మమ్మకి వీళ్ళందరికీ ఏసే గురించి చెప్తూ ఉంటే చాలా నచ్చేసింది పిల్లలు తిమోతికి. అప్పుడు ఓకే మీరు వెళ్తుంటే నేను కూడా వస్తాను మీతో, నేను చిన్నప్పటి నుంచి కూడా పౌలు గారు ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే వెనకాలే బ్యాగ్ తగిలించుకొని ఆ బ్యాగ్ లో చిన్న వాటర్ బాటిల్ బైబిల్ అన్ని పెట్టేసుకొని చక్కగా వెళ్ళిపోతూ ఉండేవారు. చూడు మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఎంత చక్కగా పంపిస్తున్నారు చూడండి, ఎంత చక్కగా చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి ఎదుగుతూ ఉన్నప్పుడంతా కూడా సువార్త చెప్పడానికి ఇష్టపడ్డాడు. అలాగే తర్వాత కొన్నిసార్లు పౌలు గారు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తూ ఉన్నప్పుడు అయ్యో ఈలోపు తిమోతి ఎలాగున్నాడో ఏంటో, యవనస్తుడు కదా జాగ్రత్తగా ఉన్నాడో లేదో అని చెప్పి అతని విషయంలో అలాగా లెటర్స్ రాసి ఎవరన్నట్టుగా వస్తూ ఉంటే ఇప్పిస్తూ ఉండేవాడు అనమాట. అయితే తిమోతికి ఈ పౌలు గారు లెటర్స్ ఏ విషయాలు రాసేవారు అని అంటే విశ్వాసంలో ఇంకా ఎదగాలని, అంటే దేవునిలో పెరుగుతూ ఉండు, నువ్వు లోకానుసారంగా వెళ్ళకు, మనకి దేవుడే కావాలి, మనందరం పరలోక రాజ్యం వెళ్ళాలి, అలాగే మనమే వెళ్ళిపోతే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం తీసుకొని వెళ్ళాలి అని చెప్పి కొన్ని లెటర్స్ రాసి పంపిస్తూ ఉండేవారు. చూడండి చక్కగా పాల్స్ లెటర్ టు ది డిసైపుల్ తిమోతి. కాబట్టి ఈ విధంగా కొంతకాలానికి ఈ తిమోతి చాలా చక్కగా దేవునిలో ఎదగటం మొదలు పెట్టాడు. అసలు ఏ అబద్ధాలు ఆడటం కానీ లేకపోతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కానీ ఆ అమ్మకి నాన్నకి అమ్మమ్మకి వీళ్ళందరికీ అవిధేయంగా ఉండటం కానీ ఏమీ లేదు, చక్కగా ఓబే అవుతున్నాడు, ఎవరు చెప్పినా జాగ్రత్తగా వింటున్నాడు, అనుదినము రెగ్యులర్ గా బైబిల్ చదువుకుంటున్నాడు, రెగ్యులర్ గా ప్రేయర్స్ చేసుకుంటున్నాడు. ఇదంతా కూడా చాలా పౌల్ గారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా జరుగుతా ఉంది, చాలా మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. చూడండి నేను కూడా పాల్ గారు లెటర్స్ రాసినప్పుడు ఓ నేను బాగానే ఉన్నాను, మేమంతా ఇక్కడ బాగానే ఉన్నామని చెప్పి రిప్లై కూడా ఇస్తూ ఉన్నారు పిల్లలు. అయితే నాలుగోది చూద్దాం, సాక్ష్యం. ఇప్పుడు మరొకసారి మనం చూద్దామా, ఫస్ట్ బాల్యము కదా, రెండవది బంధువులు, మూడోది అతనిలో వచ్చిన మార్పు, అయితే ఇక్కడ నాలుగోది సాక్ష్యం. ఈ సాక్ష్యం ఏంటి అని అంటే పిల్లలు చూడండి, ఆ పౌల్ గారు అంటున్నారు ఓ తిమోతి నువ్వు చాలా ఎక్సలెంట్, నువ్వు విశ్వాసంలో బాగా ఎదుగుతూ ఉన్నావు, ఆ దేవుని బిడ్డగా నువ్వు ఎదుగుతున్నావు, నీలో ఏ చెడలవాటు లేకుండా నువ్వు చాలా జాగ్రత్త పడుతున్నావు, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి అతని గురించి మిగతా వాళ్ళకు కూడా చాలా మంచి సాక్ష్యం చెప్తా ఉండేవారు. అలాగే ఇతను ఇంకా నా కుమారుడు అంతే అని చెప్పి పౌలు తిమోతిని నా కుమారుడు అని చాలా ఇష్టపడుతూ ఉండేవారు అన్నమాట. అయితే ఇలా చక్కగా ఆయన లైఫ్ వెళ్తోంది. ఇక్కడ చూడండి పౌల్ గారు ఏమంటున్నారు, నువ్వు ఒక మంచి బోధకుడివి, అలాగే నువ్వు ఒక అపోస్తలుడివి, నువ్వు ఒక టీచర్వి, మంచిగా నువ్వు అందరికీ చెప్పగలుగుతున్నావు, నువ్వు ఇంకా బాగా చెప్తావు అని చెప్పి చాలా అప్రిషియేట్ చేస్తూ ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు పౌల్. అయితే ఐదోది త్యాగం. ఏం త్యాగం చేశాడు ఈయన అంటే తిమోతి,
తన సొంత పనులను పక్కన పెట్టి అంటే చేసేవాడు, చేసేసి అలా కాబో నేను అలసిపోయాను అని చెప్పి కూర్చొని, లేకపోతే ఈ రోజు ఎందుకులే నేను నిన్న చేశాను కదా మళ్ళా రేపు ఎప్పుడో చేస్తాలే దేవుని పని అని చెప్పి కాకుండా, ఏ రోజు కూడా ఎంతమందికో నేను సువార్త చెప్పాలి అని చెప్పి ఎంత దూరమైనా కూడా వెళ్ళి పరిచర్య చేస్తూ ఉండేవాడు. అలాగే తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరికీ కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉండేవాడు. అలాగే పాల్ గారు చూడండి కూర్చొని ఉన్నారు, ఆయన వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు తిమోతి చాలా బాగా చేస్తున్నాడు, మీకులానే అన్ని పనులు చేస్తున్నాడు, మీకులాగానే చాలా సువార్త చెప్తున్నాడు అని చెప్పేసి అంటుంటే అమ్మో అని చాలా ఆశ్చర్యపోతున్నారు పౌలు. అలాగే తిమోతి శక్తి గల పరిచర్య చేశాడు. శక్తి అంటే ఎంతో దూరం, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆ రోజుల్లో వెహికల్స్ లేవు, ఈజీగా వెళ్ళటం రావటం కాదు, ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళి ఎంతో ప్రయాస పడితేనే గానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళలేని పరిస్థితుల లాంటిది తిమోతి చాలా చాలా దూరం వెళ్తూ మార్గంలో ఎవరు కనిపిస్తున్నా వాళ్ళకి పరిచర్య చేస్తూ చాలా ప్రయాసపడి పరిచర్య చేశాడు పిల్లలు. కాబట్టి ఇతని పరిచర్యను దేవుడు చాలా చాలా దీవించాడు పిల్లలు. తనకి శక్తికి మించి ప్రయాణం చేస్తారు. మనం గంట కూర్చుంటే లేకపోతే ఒక రెండు గంటలు కూర్చుంటే అబ్బాబో ఇది చాలాసేపు కూర్చునిపోయాను అని అనుకుంటాం కదా, అలాగే కొంచెం దూరం నడిస్తే అబ్బో నేను ఇప్పటికే చాలా దూరం నడిచాను ఇంకా చాలు అని అనుకుంటాం. కానీ తిమోతి ఎంత అలసిపోయినా కూడా ఎంత ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన పరిచర్య చేయటం అనేది తనకి శక్తి ఉన్నంత వరకు చేశాడు. ఎంత దూరం వెళ్ళగలడు అంత దూరం కూడా వెళ్తూ తిమోతి పరిచర్య చేశాడు పిల్లలు. ఇంకా ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకు కూడా పరిచర్య చేస్తూ వాళ్ళకి ఏసే గురించి చెప్తూ రండి మీరు కూడా నాతో పాటు రండి మనందరం వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ధైర్యాన్ని అతను కలిగి ఉన్నాడు. ఎంత ధైర్యం చూడండి. ఎందుకు ఈ ధైర్యం అనే మాట మనం ఇక్కడ చూస్తున్నామంటే పిల్లలు, మరి ఇదివరకటి కాలంలో మనకి తెలుసు కదా ఎవరైనా యేసుక్రీస్తు గురించి బోధిస్తుంటే కొంతమంది అధికారులు వాళ్ళు కొట్టేసేవారు కదా పిల్లలు, జైల్లో పెట్టేసేవారు, కొట్టేసేవారు, లేకపోతే హింసించేసేవారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు కూడా చాలా సార్లు జైల్లో పెట్టడం మనకు తెలుసు కదా. మరి అలాంటి పరిస్థితులన్నీ తెలిసినా కూడా తిమోతి ఏం కాదులే అని చెప్పి చాలా ధైర్యంగా వెళ్ళి సువార్తని ప్రకటించేవాడు పిల్లలు. ఆయన సువార్త చెప్తుంటే చాలా మంది యవన బిడ్డలు విని అమ్మో ఇతను యవనస్తుడే కదా, యంగ్ మ్యాన్ కదా, ఎన్ని ఎలాగా చెడల వాటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాడు, అమ్మో తిమోతి చాలా మంచోడు, చాలా దేవుని కలిగి ఉన్నాడు, మేము కూడా అలాగే ఉండాలి అని చెప్పి చాలా మంది ఫాలో అవుతూ ఉండేవారు పిల్లలు. కాబట్టి ఇతను చాలా ధైర్యంగా ఉంటూ సువార్తని ప్రకటించాడు. అయితే ఏమిటో చూద్దాం. తిమోతికి ఇవ్వబడిన పని, ఎంతో పని భారం అతని మీద ఉంది. ఏం పని ఇతను చేయాల్సిందే అనంటే సువార్త చెప్పడమే. ఆ సువార్త చెప్పే విషయంలో ఎన్ని ఇబ్బందులు వస్తున్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, దూర ప్రయాణాలు వెళ్లాల్సి వచ్చినా, లేకపోతే వినని వాళ్ళకి సువార్త చెప్పాలి, కొంతమంది పట్టించుకోరు చెప్తూ ఉంటే, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా కేవలము విశ్వాసం అనే దాన్ని పట్టుకొని హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టుకోకుండా మనం అనుకున్న పనిని దేవుని మీద భారం వేసి చేస్తే ఆ పని అవుతుంది అనేది తిమోతి చాలా ఇష్టపడి విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. ప్రతి ఒక్కరికి సువార్త చెప్పినప్పుడు ఆ ప్రభువా నువ్వు ఆ సువార్తని ముద్రించు, వాళ్ళు జాగ్రత్తగా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటే వాళ్ళు చక్కగా పరలోక రాజ్యం వస్తారు కదా అని చెప్పి తిమోతి మరలా ఎవరికైతే సువార్త చెప్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునిలో ఎదగాలని చెప్పి ప్రార్థన చేస్తూ తన పనిని చాలా జాగ్రత్తగా చేసేవాడు పిల్లలు. అలాగే విశ్వాసాన్ని ఎక్కువ కలిగి ఉన్నాడు చిన్నప్పటి నుంచి కూడా. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండటం వలన అతను ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిరాశ పడిపోలేదు. అందుకే సువార్తను ఎప్పుడు కూడా తగ్గించలేదు, ఎంత ప్రయాస అయినా కూడా అతను ప్రయాసపడుతూనే ఉన్నాడు పిల్లలు. చూడండి అంత ప్రయాసపడ్డాడు కాబట్టి ఆ పని భారం తన మీద వేసుకొని తను ఇష్టంగా చేశాడు కాబట్టి. అలాగే అతను చెప్పింది ఏంటి అని అంటే యేసుక్రీస్తు మన కొరకే చనిపోయారు, నీ కొరకు నా కొరకు ప్రాణం విడిచిపెట్టారు, మన కొరకే చనిపోయారు, మరలా తిరిగి లేచారు, మనల్ని అక్కడికి తీసుకెళ్తారు, ఆయన వస్తారని చెప్పేసి అందరికీ కూడా ఎంతో విశ్వాసాన్ని కలిగిస్తూ ఆయన గురించి చెప్తూ ఉండేవారు, ఏసై గురించే చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ తిమోతి తన ఎవరి జీవితంలో ఏసైని చాలా చాలా మందికి పరిచయం చేశారు. అలాగే ఇంకా చూద్దాం పిల్లలు, ఇతనికి ఒక గౌరవం కూడా ఇచ్చారు. చూడండి 9వ పాయింట్ అంటే పౌలు గారు
అప్పుడప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త చేసి మళ్ళీ వస్తూ ఉండేవారు, లేకపోతే ఇతను కూడా కొన్ని చోట్లకి వెళ్ళి సువార్త చెప్పి తిమోతి మళ్ళా వస్తున్నప్పుడు అలాగో ఒకసారి కలుసుకున్నప్పుడు చూడండి ఎంత సంతోషంగా ఉందో పౌలు గారికి. అమ్మో తిమోతి, యు ఆర్ గ్రేట్ తిమోతి అని చెప్పేసి చాలా మెచ్చుకుంటున్నాడు. ఎందుకు మెచ్చుకుంటున్నాడు పౌలు తిమోతిని అంటే, నువ్వు విశ్వాసంలో బాగా ఎదిగావు, శ్రమ పడుతున్నావు, పని నీకు అప్పచెప్పిన పని చక్కగా చేస్తున్నావు, ఎంత గ్రేట్ అంటే నువ్వు చాలా చాలా గ్రేట్, నువ్వు అపోస్తలుడివి, నువ్వు సహోదరుడివి, నువ్వు ప్రభు పని చేసేవాడివి అని చెప్పి వాళ్ళందరి ముందు మెచ్చుకుంటుంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. చూడండి పిల్లలు, ఈ సంతోషం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ఏసయ్య పని చేయటం వలన వచ్చింది. పిల్లలు, ఇంత గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? ఏసయ్య వలనే వచ్చింది. ఎందుకంటే ఏసయ్య పని తను చేశాడు కాబట్టి ఇంకా ఇంకా దేవుడు అతన్ని హెచ్చించాడు. పిల్లలు మంచి పరిచర్య చేసేలాగా ఇంకా ఇంకా తయారు చేశారన్నమాట తిమోతిని ఏసయ్య. కాబట్టి మనం కూడా పిల్లలు అసలు కొన్నిసార్లు చాలా బతికిస్తూ ఉంటాం కదా దేవుని పని చేయటానికి, బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయటానికి, కానీ తిమోతి ఎప్పుడు అలా బతికించలేదు. పిల్లలు ఎప్పుడు కూడా ఎంత అలసిపోతున్నా కూడా, చీకటి పడిపోతున్నా కూడా, అమ్మ ఆ ఊరు ఇప్పుడు వెళ్ళకపోతే ఎలాగా, రేపు వెళ్ళాలి అంటే టైం వేస్ట్ కదా, డే టైము, నేను నైట్ టైం అయినా వెళ్ళిపోవాలి, వర్షం పడుతున్నా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంత గొప్ప పరిచర్య చేసినప్పుడు పౌలు గారు చాలా సంతోషపడుతూ, నువ్వు ప్రభు పరిచర్య చేసావు, నువ్వు ఇప్పుడు సహోదరుడు, అపోస్తలుడివి అని చెప్పి చాలా అసలు ఎంత సంతోషపడుతూ ఉన్నారు. కాబట్టి మరి ఈ లోకంలో పౌలు ఒక తిమోతి చేసిన పనికి ఎంత సంతోషపడుతుంటే ఏసయ్య ఇంకెంత సంతోషపడతారు పిల్లలు. అందుకే మనం కూడా చిన్న చిన్న మాటలతో మనం సువార్త చేస్తే ఏసే పరలోక రాజ్యంలో వాళ్ళ దూతలతో సహా చాలా సంతోషపడతారంట పిల్లలు. కాబట్టి మనం నేర్చుకుంటున్న ఏ పనైనా కూడా దేవునికి నచ్చేదిగా ఉంటే గనక ఏసే మనల్ని చాలా బ్లెస్ చేస్తారు పిల్లలు. ఇదిగో చూడండి, అపోస్తలుడైన తిమోతి అని అన్నారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఇన్ని విషయాల్ని మనం గమనించుకుంటూ మనం ఏసీకి దగ్గరగా ఉంటున్నామా లేదా అనేది చూడాలి పిల్లలు. నేను ఇంకా మీకు కొంచెం చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మెమరీ వర్స్ చూడండి, 1 తిమోతి 6:6 సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవుని భక్తి మనము కలిగి ఉంటే మనకి ఎప్పటికీ కూడా బ్లెస్సింగ్సే, చాలా 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 బ్లెస్సింగ్స్ వస్తాయి పిల్లలు. కాబట్టి అలాంటి బ్లెస్సింగ్స్ మనం పొందుకోవాలి అని ఏసై మనకి చెప్తా ఉన్నారు పిల్లలు. పౌలు తిమోతికి చెప్పారు అని అంటే, బైబిల్లో తిమోతి వ్రాయబడ్డాడు అని అంటే మా తిమోతి చేసిన పరిచర్య అంత గొప్పది. తిమోతికి ఉన్నది ఒకే ఒకటి పిల్లలు, ఏంటి అతని ఆలోచన అంటే సువార్త. ఏసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, లేకపోతే ఈ లోకంలో 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన చనిపోయిన తర్వాత శిష్యులు ప్రకటించారు కదా. శిష్యులు ఎందుకు ప్రకటించారు? దేవుడు వచ్చి ఏసయ్య వచ్చి అదే పని చేశారు. పరలోక రాజ్యం ఉంది, మీరందరూ అక్కడికి చేరాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. అలాగే శిష్యులు కూడా ఆ మాటే మనకి చెప్పారు. మనం కూడా ఇతరులకి సువార్త చెప్తూ ఉండాలి. ఇక్కడ తిమోతి కూడా అదే మోటో తీసుకున్నాడు అనమాట, అందరూ సువార్త చెప్పాలి కాబట్టి నేను కూడా సువార్త చెప్పాలి అనేది తిమోతి చాలా ఆలోచించి చిన్నప్పటి నుంచి ఎదిగాడు కదా, బాల్యం నుంచి కూడా దేవుని మాటలు వింటూ ఎదిగాడు పిల్లలు. అందుకని ఆ తిమోతి చివరి వరకు కూడా, చనిపోయే వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు పిల్లలు. ఆయన గురించి మంచి మాటలు చెప్తూ మనకు పరలోక రాజ్యం ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు పిల్లలు. ఇప్పుడు నేను మీకు ఈ పాయింట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీకు ఇదే మీరు ఇదే యాక్టివిటీ చేద్దరు కానీ, కనిపిస్తుందా ఇక్కడ ఏముందో? ఓకే ఓకే, ఇప్పుడు నేను మీకు షేడ్ లా కనిపిస్తుంది, ఒక షేడ్ లా కనపడు. ఓకే ఓకే, ఫస్ట్ బాల్యము, బాల్యము మీరు ఇలాగే చేద్దరు కానీ మీకు ఇదే ఫోటో పెడతాను. అలాగే నెక్స్ట్ బంధువులు, బంధువులు అంటే ఇంతమంది ఇతన్ని ఎంకరేజ్ చేశారు, వీళ్ళందరూ చేసిన దానికి అతనిలో మార్పు వచ్చింది. అది ఏంటి అని అంటే విశ్వాసంలో ఎదిగాడు, విశ్వాసంలో ఎదిగాడు పిల్లలు. అలాగే విశ్వాసంలో ఎదిగిన తర్వాత అతను ఒక సాక్షిగా ఉన్నాడు, దేవుని బిడ్డగా ఒక సాక్షిగా ఉన్నాడు పిల్లలు. అలాగే త్యాగం, ఐదోది
సొంత పని అని చేసుకొని అలసిపోయి ఇంట్లో ఉండి లేకపోతే అలా కాకుండా దేవుని పని చేయటానికి ఎన్ని పనులైనా కూడా ఎంత ఎలాంటివైనా కూడా విడిచిపెట్టి దేవుని పనిలో ముందుకి వెళ్ళేవాడు పిల్లలు. అలాగే అతని శక్తి మించిన దూరం ప్రయాణాలు చేస్తూ తను పరిచర్య చేశాడు. ఆ ఎంతెంతో దూరాలు వెళ్ళేవాడు. వర్షం వచ్చినా వరద వచ్చినా లేకపోతే ఎలాగైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నేను ఖచ్చితంగా దేవుని పని చెయ్యాలి అని వెళ్తూ ఉండేవాడు. అలాగే పిల్లలు తర్వాత ధైర్యం, చాలా ధైర్యంగా ఉండేవాడు పిల్లలు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేనేం భయపడను, బంధకాలు వచ్చినా దేవుడే నన్ను విడిపిస్తాడు, నాకు ఎలాంటి హింసించే వాళ్ళు వచ్చినా కూడా నాకేం భయం లేదు, అదంతా కూడా దేవుడే చూసుకుంటాడని చెప్పి చాలా జాగ్రత్తగా తను ధైర్యంగా ఉంటూ అన్ని పనులు చేసేవాడు. అన్ని పనులు అంటే దేవుని పని ఎక్కువగా చేశాడు. ఓకే, ఆ అతని పని ఎలా అంటే ఒకసారి పౌలు చెప్తాడు ఏమనంటే, బాధల్లో పెట్టుకోవద్దు ఎవరితో, ఎవరితోటి మనం ఎక్కువ మాట్లాడొద్దు, దేవుని పనే మనకి ముఖ్యం కాబట్టి మనం దేవుని పనినే చేద్దాం అని చెప్పి పౌలికి ఒకసారి చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఎవరితో వాదనలు పెట్టుకోకుండా దేవుని పని మాత్రమే చేసేవాడంటే పిల్లలు. అలాగే అతనికి చాలా గౌరవం వచ్చింది కదా లాస్ట్ లో, పౌలు చాలా సంతోషపడ్డాడు కదా. అది శమక కొంచెం సర్కిల్ కి దూరంగా పెడితే పెద్ద సర్కిల్ వస్తుంది. ఆ పైకి జరపండి కొంచెం కొంచెం. ఇది లేదండి, ప్లేస్ లేదు. ఓకే కొంచెం గ్రీన్ జరపండి. ఓకే ఓకే పిల్లలు, మీకు నేను ఇవన్నీ పెడతాను, మీరు పాయింట్స్ వైజ్ రాసుకోండి. మీ కింద రిఫరెన్స్ కూడా రాశా, ప్రతి దానికి నేను రిఫరెన్స్ రాశాను. పని విషయంలో ఏ రిఫరెన్స్ ఉంది, లేకపోతే ఎందుకు శక్తి అని అన్నాను, ఎందుకు గౌరవం వచ్చింది, ఇవన్నీ కూడా మీకు రిఫరెన్సెస్తో సహా నేను ఇక్కడ రాసి పెట్టాను. మీకు ఈ ఫోటో పెడతాను, మీరు వేరే యాక్టివిటీ ఏమీ చెయ్యొద్దు, ఇవన్నీ మీరు రాసుకోండి. అయితే నోట్స్ లో రాసుకోండి, లేదంటే ఇలా చేయగలిగితే ఇలా చేసుకోండి పిల్లలు. ఓకేనా పిల్లలు? ఓకే ప్రార్థన చేసుకుందాం. ఓకే పిల్లలు, చేతులు జోడించి కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన ఈరోజు తిమోతి గారి గురించి మాకు చెప్పిన అనేక విషయాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి పౌలు ఎంతగానో ఆయన నడిపించారు ప్రభా. అలాగే తల్లి యూనికే అమ్మమ్మ లోయి ఎంతో గొప్పగా బిడ్డల్ని నడిపించారు ప్రభా. అలాగే ఇతర బంధువులు, ఇతర స్నేహితులు, సహోదరు అందరూ కూడా తండ్రి మరి తిమోతిని ఎంతో బలపరిచినప్పుడు ఆ బిడ్డ జీవిత కాలం అంతా కూడా ప్రభా నీ సన్నిధిలో పరిచర్య చేస్తూ గడిపి ఉన్నాడు ప్రభా. మేము కూడా తండ్రి మా చిన్నప్పటి నుంచి అనేక విషయాలు నీ సన్నిధిలో నేర్చుకున్నాం ప్రభా. ఇక్కడ కూర్చున్న బిడ్డలందరూ వాళ్ళ చిన్ననాటి నుంచి కూడా నీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, సహాయం చేయండి తండ్రి. బిడ్డలందరూ కూడా నీలో తిమోతి వల్ల ఎదగటానికి గొప్ప సహాయం బిడ్డల మీద, గొప్ప ఆశీర్వాదాన్ని బిడ్డల మీద ఉంచమని అడుగుచ్చు. ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటే యేసు నామములో బ్రతిమలాడి పెట్టుకుంటు తండ్రి. ప్రైస్ ది లార్డ్ పిల్లలు, వచ్చు ప్రశ్వలక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, మంచి లెసన్ నేర్పించారు. ఓకే పిల్లలు, మరి ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు, తెలుగులో అన్నా గ్రేస్ చెప్తానండి. ప్రజల ఒకసారి ఒక్క నిమిషం, రేపు మరి కీర్తనలు వంత కీర్తనల్లో వాళ్ళకి ఇష్టమైన చాప్టర్ ఒకటి బొమ్మలతో తయారు చేయమని చెప్పాం కదా, అది కూడా రేపు మనకి 4:00 ఇది స్టార్ట్ అవుతుంది కదా, 7:00 కల్లా అది క్లోజ్ అయిపోద్ది, కాబట్టి మీరు 7:00 అది కంప్లీట్ చేసి పంపించమని చెప్పి. అక్క 7:00 అంటే ఈ రోజు కూడా పంపించవచ్చు కదా, ఒకవేళ పంపించవచ్చు. రేపు 7:00 క్లోజ్ అయిపోతాయి పాటలు అయినా గానీ వర్క్ అయినా గానీ. ఓకేనా? ఒక నిమిషం అమ్మా, పిల్లలు ఎవరు కూడా మీ బెనడిక్షన్ అయిన వెంటనే లీవ్ అయిపోవాలి. ఎవరు ఏ రిక్వెస్ట్ అయినా మెసేజ్ ద్వారా ప్రజలకి పెట్టాలి. ఎనీ రిక్వెస్ట్, హోంవర్క్ రిక్వెస్ట్ అయినా, మీ బర్త్డే అయినా, మీకు ఆన్లైన్ లోనే ప్రేయర్ చేస్తారు. ఎందుకంటే మాకు టైం లేదు, రివ్యూ మీటింగ్ టైం సరిపోవట్లేదు. ఎగ్జాక్ట్ గా మరి 6:00 లో ఇంకో మీటింగ్ నేను స్టార్ట్ చేయాలి, ఇదే ల్యాప్టాప్ లో స్టార్ట్ చేయాలి. కాబట్టి మీరు ఇప్పుడు టైం దొరకదు మీకు, కాబట్టి మీరందరూ కూడా
మీ రిక్వెస్ట్ లు మెసేజ్ ద్వారా ప్రజలకు అక్కకి పంపించాలి. ఎనీ రిక్వెస్ట్, ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్, ఎనీ డౌట్, ఎనీ క్వశ్చన్, ఎనీథింగ్. ఓకేనా? రైట్, ఓకేమా? రైట్ అమ్మా, ఓకే అక్క. ఫ్లాగ్ కోసం కూడా చెప్పండి. మా పిల్లలు మనం ఫ్లాగ్ మెజర్మెంట్స్ ఇచ్చుకున్నాం కదా, మీరు రెడీ అవుతున్నారా? ఇంకెంత టైం లేదు కదా, ఇవాళ 13th అయిపోయింది, 14th రేపు ఒక్కరోజు ఉంది, 15th కి మనకి చేతిలో ఉండాలి. ఓకేనా పిల్లలు? ఎలా వీలైతే అలా చేసుకోండి. ఒకవేళ వీళ్ళు అవ్వట్లేదు అని అంటే వదిలేద్దరు, కానీ వీలైన వాళ్ళం పట్టుకుంటాం. ఓకే పిల్లలు? ఓకే అక్క. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారమ్మా? లార్డ్స్ ప్రేయర్ హ్యాండ్ చేసేయండి ఒకసారి. ఓకే శ్రేష్ఠ, ఫైన్. పావని అక్క క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. పిల్లలు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడా, స్తోత్రములు. ఇదిగో ప్రభా, ప్రతి దినము వలె ప్రభా అయా ఈ దినము కూడా నాయన మీ పాద సన్నిధిలోనికి నాయన తండ్రి మా బిడ్డలందరితో కలిసి మేము రావడానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, భాగ్యమును బట్టి, వాళ్ళను వీళ్ళను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా నాయన, ప్రారంభము నుంచి నాయన ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా. మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు ఇచ్చారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. బిడ్డలందరికీ మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా తండ్రి, ఇదిగో ప్రభు నాయన విన్న లెసన్ ప్రభు నాయన బిడ్డలందరూ కూడా నాయన జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. నిజమే ప్రభు నాయన, తిమోతి గారు ప్రభు చిన్ననాటి నుంచే ప్రభు నాయన అయ్యా యవ్వనంలో నుంచి, బాల్యం నుంచి, యవ్వనం నుంచి నాయన అయ్యా మీ యొక్క మాటలు నాయన ఎంతో భద్రమ చేసుకుని ఎంతో నాయన మీకు సాక్షిగా నిలబడ్డాడు. ఎంతో మార్పు నాయన తిమోతి గారిలో మేము చూసాం నాయన. అయ్యా మీ పని చేస్తే మీ పని కొరకు నాయన ఎంతో శక్తి కలిగి, భారం కలిగి చేశారయ్యా. నిజమేటంటే అట్టి రీతిగా మా బిడ్డలందరూ కూడా ఎంతో ప్రయాసపడుచున్నారు నాయన. ఎన్ని ఆన్లైన్ క్లాసెస్, ఎంత డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా బిడ్డలందరూ కూడా నాయన మీ సన్నిధిలో మీ మాటలు వినటానికి, నేర్చుకోవడానికి ఎంతో ఆశ కలిగి ఉన్నారు, ఆసక్తి కలిగి ఉన్నారు నాయన. బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన, మీరు ఆశీర్వదించండి తండ్రి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు. అయ్యా రూత్ జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. చిన్న బిడ్డలు ప్రభు ఎప్పటి నుంచో నాయన మీ సన్నిధిలో బిడ్డ బలపడుతున్నారు నాయన. మీకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో వారి ఇంట్లో నెట్వర్క్ ప్రాబ్లం ఉందని వారు చెప్పి ఉండగా అయ్యా మీ పాద సన్నిధిలో పెడుతున్నాం నాయన. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఏ ప్రాబ్లము లేకుండా రేపటి దినమున నాయన బిడ్డలు మేము నాయన ఆన్లైన్ లో జూమ్ లో చూడటానికి సహాయం చేయండి దేవా. అయ్యా తండ్రి ప్రతి ఒక్క ద్వారాన్ని మీరు తెరవండి అయ్యా. మీకు వందనాలు. ఎంతో మంది బిడ్డలు హోంవర్క్ చేసుకోలేకపోతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ ని బట్టి ఎంతగానో బాధపడుతున్నారు అయ్యా. సహాయం చేయండి ప్రభు. అయ్యా తండ్రి హోంవర్క్స్ ఎంత ఇంపార్టెంటో నాయన. అయ్యా మీ మాటలు, మీ వాక్యాలు ధ్యానించుకోవడం, వినటం, చదువుకోవడం ఇది ఎంతో మాకు నాయన ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదుగుటకు బిడ్డలందరికీ అవసరం కనుక ప్రభు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తల్లిదండ్రులు బిడ్డల్ని నాయన ఇంకా నువ్వు బలపరచడానికి నాయన తండ్రి సహాయం చేయమని నాయన వాక్యాన్ని నెమరు వేసుకుని ప్రభు ఒక తిమోతి గారి వలె ప్రభు అయ్యా తండ్రి మీ సువార్థికులుగా బిడ్డలు ఎదగటానికి సహాయం చేయమని నాయన. అయ్యా తండ్రి ఇదిగో అయ్యి గారిని జ్ఞాపకం చేసుకోమని నాయన, ప్రతి మీటింగ్ లో మీరు తోడుగా ఉండమని, వారి కుటుంబం చుట్టూ మీకు అంచని ఉంచమని, ఇంకా నువ్వు బలమైన ఆత్మాభిషేకమును మీరు నాయన ఆత్మీయ తండ్రి గారిపై మీరు ఉంచమని నాయన, అటు రీతిగానే నాయన తండ్రి శ్యామలకని జ్ఞాపకం చేసుకోమని నాయన, దగ్గుతో బాధపడుచుండగా దేవా తండ్రి మీరు కలువరి సిలువలో మీరు కాచిన రక్తం అక్కపై ప్రోక్షించండి తండ్రి. మీకు వందనాలు. గాయపడి హస్తాలతో ముట్టండి, గొంతుకుని స్వస్థపరచండి అయ్యా తండ్రి. ఏ దగ్గు లేకుండా నాయన అయ్యా తండ్రి మీరు దూరపరిచి వేయండి దేవా. మీకు వందనాలు అయ్యా. నిర్మలకని ప్రభు, ప్రజలకని నాయన, మీ అక్కని అందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరూ ప్రభు ఎంతగానో మా కొరకు నాయన లెసన్స్ చెప్తుండగా అయ్యా ఆకలందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రభు నాయన. మరొక మారు నాయన రేపు దినమన ప్రతి ఒక్కరూ కూడా నాయన ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం ఏది కూడా లేకుండా మీ పాద సన్నిధిలో బిడ్డలందరూ మరలా మేము కలుసుకోవడానికి సహాయం చేయమని అయ్యా విడిచిన మర్చిన ప్రతి అంశాన్ని జ్ఞాపకం చేసుకోమని మహోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. పర్లోకం అందన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చిందాక, మీ చిత్తం పర్లోకమందు నెరవేరినట్లు భూమి అని నెరవేరుగాక, మనదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థలను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము,
ఎందుకంటే రాజ్యము బలము మహిమ నీవే ఉన్నవి తండ్రి ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం బిడ్డల్లో ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ము ఆకర్షణలు బంధుమిత్రులకు వారి చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకి అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకి రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబ వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయను గాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు అమ్మా అందరికి వందనాలు అమ్మా